హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ఇబ్బంది పడుతున్నారు తప్ప ఎర్లీగా వస్తే ప్రతి పేషెంట్ని క్యూర్ చేయగలుగుతున్నారు. మందులు ఉన్నాయి, ట్రీట్మెంట్ ఉంది, అండ్ ప్లాస్మా ఉంది, బ్రహ్మాస్త్రం ప్లాస్మా ఉంది. మన డాక్టర్కి మనం తొందరగా చెప్పగలిగితే, మనం మన ప్లాస్మా డొనేట్ చేయగలిగితే, వచ్చిన వాళ్ళు డొనేట్ చేయగలిగితే, వీ కెన్ కంప్లీట్లీ డిఫీట్ దిస్. దిస్ ఈస్ నాట్ ఎ స్ట్రాంగ్ వైరస్, దిస్ ఇస్ అ వెరీ వెరీ వీక్ వైరస్. ఎక్కువ మందికి అంటుకుంటుంది తప్ప, బట్ దిస్ ఈజ్ నాట్ ఎ స్ట్రాంగ్ వైరస్. ఇన్ఫ్యాక్ట్ ఒక కామన్ ఫ్లూ లాగా, కామన్ కోల్డ్ లాగా అంత ఈజీగా తగ్గిపోయే వైరస్ ఇది. దీని మీద భయాలు పెట్టుకోవద్దు, అపోహలు పెట్టుకోవద్దు. ఇంత సేవ చేస్తున్న సజ్జనార్ గారికి, వాళ్ళ టీమ్కి, అండ్ వాలంటీర్స్కి, వాళ్ళందరికీ కూడా లెట్స్ గివ్ దెమ్ మోర్ స్ట్రెంగ్త్. మనం పక్క మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్దాం, ప్లాస్మా డొనేట్ చేయమని చెప్దాం, అపోహలు పెంచుకోవద్దని చెప్దాం. మనకి గనక ఒకవేళ వస్తే, లెట్స్ కమ్ ఫార్వర్డ్ అండ్ డొనేట్ ప్లాస్మా.